నమస్తే వెల్కమ్ టు హెల్త్ సో శీతాకాలం అనగానే చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దగ్గు జలుబు కామన్గా వస్తూ ఉంటాయి సో ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ సి ఆంజనేయులు గారు వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం సో మీరు కూడా మాట్లాడాలనుకుంటే డాక్టర్ గారితో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పరిష్కారాలు తెలుసుకోండి సో నమస్తే డాక్టర్ గారు నమస్తే సో సీజనల్గా కోల్డ్ అనేది వస్తూ ఉంటుంది చాలామందికి బట్ సీజనల్గా కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జలుబు ఉంటూ ఉంటుంది చాలామందికి ఏంటి దానికి కారణం దీన్ని మనం క్రానిక్ సైన్సైటిస్ అంటాం అన్నమాట అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ సంవత్సరం అంతా ఎక్కువ రోజులు ముక్కు మూసిపోతూ ఉంటుంది ముక్కుల అమ్మిటే కారతూ ఉంటుంది అలానే ఫేషియల్ ఫుల్నెస్ తలనొప్పి దగ్గు రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట యూజువల్గా ఎక్కువ మందిలో ఎవరికైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లేదా ఎక్కువ రోజులు ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మనం ముక్కులో అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి మెయిన్గా డీవియేటెడ్ నేసల్ సెప్టము నేసల్ పాలిప్స్ టర్బినేట్ హైపోట్రోఫీ ఉన్నట్లయితే మనం కొంచెం దుమ్ము వెళ్ళినా కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కొంచెం స్ట్రాంగ్ స్మెల్కి వెళ్ళినా కూడా ఇమీడియట్గా మనకి ముక్కంతా మూసిపోయే అవకాశం ఉంటుంది మిగతా టైంలో వాళ్ళు కొద్ది కొద్దిగా ముక్కు మూసిపోతూ ఉంటుంది వాళ్ళు అలవాటు అవుతారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడుతూ అనమాట సెకండ్ ఏంటంటే ఎలర్జీ ప్రాబ్లం యూజువల్గా ఈ ఎలర్జీ ప్రాబ్లం నుంచి ముక్కులో ఉన్న అనటామికల్ ప్రాబ్లం నుంచి కొంతమందికి త్రోడ్ ద ఇయర్ జలుబు చేస్తూనే ఉంటుంది వాళ్ళు ముక్కు మూసిపోవటం ముక్కులమ్మిటి కారటం దగ్గుతోటి బాధపడతానే ఉంటారన్నమాట ఈ సమస్యలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు యూజువల్గా ఎవరికైతే జలుబు అనేది ఎక్కువగా ఉంటుందో ఎక్కువ సార్లు వస్తూ ఉంటుందో ఎక్కువ ఇంటెన్సిటీలో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ చేత ఎగ్జామినేషన్ చేయించుకోవటం మంచిదండి బేసిక్గా ఇక్కడ ముక్కుని ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కును పరీక్ష చేయాలి ముక్కులో ఏమన్నా బోను వంకర్ ఉందా టర్బినేట్ హైపోట్రోఫీ ఉందా పాలిప్స్ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలన్నమాట అలానే ముక్కు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సిటీ స్కాన్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట యూజువల్గా ముక్కులో ఎండోస్కోపీ ఎగ్జామినేషన్లో అలానే సిటీ స్కాన్ టెస్ట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్ అంతా కూడా తెలిసిపోతుంది అనమాట దీంతోపాటు వీళ్ళకి ఎలర్జీ ఏమైనా ఉందో అని చూసుకోవాలి బేసిక్గా ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా మనకి పేషెంట్కి ఎంత ఎలర్జీ ఉంది ఎంత ఇంటెన్సిటీలో ఉంది దేనికి ఎక్కువగా ఉందనేది తెలుస్తుంది అనమాట సో మనం ఏదైతే మనకి ఎలర్జీ ఉంటుందో దాన్ని అవాయిడ్ చేసుకుంటా అలానే ముక్కులో అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవాలి మెయిన్గా మనకి ప్రివెన్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనం వీలైనంతటికి దుమ్ము దూలికి వెళ్ళొద్దు చలిగాలికి వెళ్ళొద్దు అనహైజీనిక్ కండిషన్స్కి ఎక్స్పోజ్ కావద్దు అలానే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తా కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అవుతా ప్రాణాయం చేసుకున్నట్లయితే మనకి ముక్కు సమస్యలు వీలైనంత వంటికి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట